హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్. ఈరోజు మన వీడియోలో నేను చూపించే రెసిపీ బ్రెడ్ ఫ్రై అండి. అంటే ఫ్రై అంటే మామూలుగా ఆయిల్లో కాదండి వేయించేది, నేను ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. దీనికి కావాల్సింది నేను కొంచెం టమాటా, ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, బ్రెడ్ ముక్కలు, సాల్ట్ టేస్ట్ సరిపోయిన సాల్ట్ అండి, అది నేను మిక్సీ వేసేసి పక్కన ఉంచేసాను. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్ శనగపిండి తీసుకొని, మనం మిక్సీ వేసుకొని ఉంచాం కదా, అది దీనిలో కలిపేసి కొంచెం వాటర్ వేసేసి మనం ఈ పిండి కలుపుకోవాలండి. దీనిలో కొంచెము గరం మసాలా వేసాను, అది మీ ఇష్టమండి, అక్కర్లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు నేను పిండి రెడీ చేసి పక్కన పెట్టేసాను కదా, ఇప్పుడు నేను ఈ బ్రెడ్ పీసుల్ని ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, ఒక బ్రెడ్ని ఇలా 4 ముక్కల్లాగా ఈక్వల్గా కట్ చేసేస్తున్నాను మొత్తము. ఇది వెరైటీ చాలా బాగుందండి, అందరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కారంగా తీయగా ఇలా ఉంటుంది ఈ రెసిపీ. చూసారు కదా, నేను ఇలా ముక్కలన్నీ ఇలా కట్ చేసి ఉంచేసాను. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి అది కాగాక, మనం ఇప్పుడు ఇందాక పిండి కలుపుకొని ఉంచాం కదా, ఆ పిండిలో ఇలా ఈ బ్రెడ్ ముక్కలు ఇలా తడిపేసి పిండి అంతా దానికంటే ఇట్లు పెట్టి ఇలా పెనం మీద వేయించుకోవాలండి. ఇలా అన్ని పీసులు ఇలా వేయించుకోవచ్చు, ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి వేయించుకుంటే మనకి చూస్తానికి చాలా బాగుంటుందండి, తినడానికి కూడా చాలా సింపుల్గా, ఇదొక స్నాక్ ఐటెం కదా, చాలా చాలా వెరైటీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేగాక మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా తిప్పి కొంచెం ఆయిల్ వేసి ఇంకొంచెం సేపు ఇలా ఫ్రై చేయాలండి. ఈ బ్రెడ్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనము, చాలా టేస్ట్గా ఉంటాయండి. మనకి నాకు చేతైన సింపుల్ ఇవన్నీ నేను చూపిస్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇవి వేగింది. ఇప్పుడు నేను ఇది ఒక బౌల్లో తీసేసి మళ్ళీ ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగే పెడతాను. చూడండి, ఇది శనగపిండి ఇష్టం లేని వాళ్ళు కార్న్ఫ్లవర్ పిండితో అయినా ఇది చేసుకోవచ్చండి, ఎలా చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇప్పుడు శనగపిండిని యూజ్ చేశాను. చూసారు కదా, మిగిలిన పీసెస్ కూడా ఇలాగూ మనం ఆ పిండిలో ఇలా డిప్ చేసేసి ఇలా పెనం మీద పెట్టేసుకుంటే ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకోవచ్చండి. ఇది మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాము, ఆయిల్ తినకూడదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ వెరైటీ చాలా బాగుంటుందండి. మనము జస్ట్ 1 స్పూనే నేను ఆయిల్ వేసాను ఇన్ని పీసెస్కి, అంటే కొంచెం ఫ్రై అవ్వటం కోసము. ఆయిల్ అయిపోతే కొంచెము అంటుకుంటుంది, మాడుతుందని చెప్పి కొంచెం ఆయిల్ వేసాను. అదే నాన్ స్టిక్ పెనం మీద అయితే మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవక్కర్లేదండి, ఎందుకంటే నేను ఆయిల్ తినకూడదు అనుకున్న వాళ్ళకి నాన్ స్టిక్ పెనం మీద ఆయిల్ లేకుండా వేయించుకొని ఇలా తీసుకోవచ్చండి. ఇవి చాలా బాగుంటాయండి. ఇవి మామూలుగా మనకి టమాటో సాస్, చిల్లీ సాస్ ఇవి ఉంటాయి కదా, వీటిల్లో మనకి ఇష్టమైన సాస్లు ఏవి ఉంటే అవి మనము నంచుకొని తినొచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా ఈ స్నాక్ తింటారు, ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. నేనైతే దీనిలోకి ఇప్పుడు టమాటా కచ్చప్ ఉంది, అది పెట్టాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా మన వీడియోలు వస్తాయి. ఈ వెరైటీ అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.